ప్రకటన గ్రంథంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఇదిగో నేను తలుపునొద్ద నిలబడి పట్టుస్తున్నాను. 3వ అధ్యాయం 20 చూడండి అక్కడ. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి, నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, తట్టుస్తున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేస్తాం అంటున్నాడు. నేను తలుపునొద్ద నా స్వరంతో వినపడి వారికి నా స్వరముతో పిలుస్తున్నాను అంటున్నాడు. మనము తలుపు తీయాలి, కనుక లోపలికి ప్రభు రాగలడు, కానీ ఆయన రాడు. అది నీ యొక్క అభిప్రాయం. నీ అంతరంగములో ప్రభువుకి ఏ స్థానం ఉన్నదో ఆయన తలుపు నొద్ద వచ్చి నేను వచ్చాను అని శబ్దం చేస్తున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన నీ తలుపు నొద్దని నిలబడి ఉన్నాడు. తలుపు తీస్తే దేవుని స్వరాన్ని నీవు వినగలవు, దేవుడు నీకు పెట్టే ఆహారాన్ని తినగలవు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నా బిడ్డల కొరకు మంచి శ్రేష్టమైన విందును నేను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఆకాశ పక్షులకు పెట్టిన ఆహారము దేవుడు మనకు ఈరోజు తన బిడ్డలకు జీవాహారముగా యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకంలో జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడిని ఏ మాత్రము ఎన్నడు ఆకలి కొననివ్వను, వాడు ఎన్నడు దప్పిక కొనడు అంటున్నాడు యేసు ప్రభు. ఈ లోకంలో శ్రేష్టమైన ఆహారాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ప్రతి వారికి కూడా మంచి ఆహారం పెట్టాలని, ఎందుకంటే నా బిడ్డలు ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ఏయమైపోయిన శాపగ్రస్తమైన ఆహారాన్ని తింటున్నారు. కనుక తింటున్నానని పేరు మాత్రమే ఉన్నదే కానీ అది శాపమే. కానీ దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన ఆహారాన్ని నా బిడ్డలకు సిద్ధము చేశాను అంటున్నాడు. అలాంటి ఆహారం మనకు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా పెడుతున్నాడు. అలాగే పెళ్లి విందుకు వారిని అర్హత కలిగిన వారిని 1, 2, 3 సార్లు కబుర్లు పంపినా వారు మాత్రము నెపములు చెప్పుకున్నారే కానీ మేము రామంటే రాము అని ఆ యొక్క దాసులను కొట్టి చంపి ఉన్నారు. తర్వాత చూడండి 8వ వాక్యంలో, అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములోనికి పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలవమని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములోనికి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా మీరు వెళ్ళండి, అక్కడ ఏమన్నారు చెప్పండి. అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు మాత్రము పాత్రులు కాకుండా పోయారు. ఆయన అనేకులు మొదటివారు కడపటివారు అంటున్నాడు. పిలవబడిన వారిని పిలిచి ఉన్నానే కానీ వారు విందుకు పాత్రులుగా ఉండవలసిన వారు పాత్రులు కాకుండా అయిపోయారు. విందు వారికి కొరకు సిద్ధపరిచాను, కానీ ఆ విందుని వారు ఆ సద్వినియోగం చేసుకోవలసిన వారు ఆ విందుని వారు విసర్జించారు. కనుక విందు సిద్ధముగా ఉన్నది, వెళ్ళండి రాజ్య మార్గంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు దేవుని మాట ప్రకటించినప్పుడు అక్కడ ఆ వీధులలో అక్కడ కంచెలలో ఉన్నవారు ఎక్కడెక్కడ కూర్చునున్నారో వాళ్ళందరినీ పిలవనంపగానే ఆ రాజుశాల ఆ విందుశాల అంతా కూడా ఎంతో నిండి ఆ విందుశాల అంతా కూడా
మనుషులతో నిండిపోయి ఉన్నది అంట. ఇంకా సోట ఎక్కడైనా ఉన్నదా అని రాజును అడిగినప్పుడు మొత్తం నా విందుశాల నిండి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు పిలవగా పిలవగా ఒక్కసారి అర్హత లేని వారిని పిలవగానే సంతోషంగా వచ్చి దేవుని విందులో పాలు పంపులు కలిగి ఆనందముతో ఆ విందుని భుజించారు. వారు అర్హత కలిగిన వారిని పిలిచినప్పుడు వారు విసర్జించారు. కనుక అర్హత లేని వారికి ఆ విందు మరి ఏమైంది చెప్పండి? ఆశీర్వాదంగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో పిలుస్తున్నాడు. అర్హత కలిగిన వారులారా, రండి, మీ కొరకు నేను శ్రేష్టమైన విందును సిద్ధపరిచాను అంటున్నాడు. దేవుడు మన కొరకు, ఆయన బిడ్డల కొరకు శ్రేష్టమైన విందు సిద్ధపరిచాడు. ప్రతి భారాన్ని తీసివేస్తానికి, ప్రతి శోధన తొలగించడానికి, వారికి ఆహారం పెట్టడమే కాకుండా శాశ్వతమైన, ఎందుకంటే వారి భారాలతో ఉన్న భారములన్నీ తొలగించడానికి ఒక సమయము, ఒక రోజు, ఒక విందును, ఒక సమయాన్ని వారి కొరకు సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు. కానీ అర్థం చేసుకోలేకపోయారు. కనుకని ఆ విందు దొరకలేదు, వారికి ఆశీర్వాదాలు కూడా దొరకలేదు, విసర్జించబడ్డారు. కనుకని దేవుని కోపం వచ్చింది. ఆ పట్టణాన్ని కాల్చివేసి వాళ్ళందరినీ కూడా ఆ పట్టణంలో నుంచి వెళ్ళగొట్టానని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అల్లే, రోమాపత్రిక చూడండి, 14:17 చూడండి. లాస్ట్ వచనాలు రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యి ఉన్నది ఉన్నది. దేవుని రాజ్యము భోజన పానము కాదు కాని, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునయ్యి ఉన్నది అంట. దేవుని రాజ్యము ఈ భూమి మీద కేవలము భోజనము గురించే కాదు, దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధాత్మతో నింపుతాడు. అలాగే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆహారం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి ఉన్న వారికి ఏ కొదవ ఉండని ఉండదు అంటున్నాడు. కనుకనే దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నదంట. దేవుని రాజ్యములో సమాధానం ఉంటుంది, దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ ఉంటుంది, దేవుని రాజ్యములో నీతి నిత్యము కూడా నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి ఒక రాజ్యాన్ని మనకు దేవుడు సిద్ధపరిచాడు. కేవలము ఆయన పెట్టే విందు మనకు శాశ్వతమైన, ఆయన ఆ విందుతో పాటు అనేక ఆశీర్వాదాలు నా పర్వతము మీద వారికి శాశ్వతముగా ఆ ముసుగులో కప్పబడిన శాపమును తొలగించి, ఆ పాపాన్ని తొలగించి వారికి రక్షణ ఆనందాన్ని నేను నా పర్వతము మీద వారికి కలగజేస్తాను అని దేవుడు తెలియపరిచాడు. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందం, గొప్ప విందు దేవుడు మనకు సిద్ధపరిచాడు. పరలోక రాజ్యములో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన విందు, ఆయన విందుకు పిలువబడిన వారందరూ కూడా సిద్ధపడినప్పటికీ ఆ శాశ్వతమైన రాజ్యములో ఆనందాన్ని వారు అనుభవించగలుగుతారు. లేదా తిరస్కరించబడి, కొట్టబడి, తగలబెట్టబడతారని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవుని కోపం మనుషుల మీద రగులుకున్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు విననల్లని ప్రజల మీద దేవుని కోపము రగులుకుంటుంది అంటున్నాడు. కనుక దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, రండి, నా రాజ్యములో మీ కొరకు సిద్ధపరిచిన విందు సిద్ధముగా ఉన్నది, రండి, దానిలో నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం మీ కొరకు సిద్ధపరిచాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయం విలువైనది కనుక దేవుని వాక్యము దినదినము చదవాలి. అందుకే కీర్తన గ్రంథములో 1వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయములో చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువుగా
పాపుల మార్గములో నిలవక అపహాసకులు కూర్చుండు చోటున అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఆనందించుచు దివారాత్రము దానిని దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ధ్యానించేవాడు మాత్రమే ధన్యుడు ధన్యుడు అతడు నీటి కాలువల యొరన నీటి కాలువ వరన నాటబడిన ఆకువాడక ఆ నీటి కాలువ వరన నాటబడినదై నాటబడినదై ఆకువాడక ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును ఉంటాడు అతడు చేయిన దంతయు సఫలమగును చేసే పని అంతయు కూడా సఫలమగును అంటున్నాడు కనుక దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు నీటి కాలువ వరన నాటబడిన వానిగా ఉంటాడంట దివారాత్రము కూడా దేవుని ఆహారం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు దివారాత్రము దేవుని వాక్యము ఆహారముగా తీసుకున్నవారు దివారాత్రము దేవుని వాక్యము మీద దృష్టి కలిగిన వారు వారు ఎలా ఉంటారు చెప్పండి నీటి కాలువ వరన నాటబడిన చెట్టు వలె ఉంటారు వారు చేసే ప్రతి పనిలో దేవుడు ఆశీర్వాదాలు వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడు వారు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉంటుంది వారు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే భూమి మీద యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి సాతానుతో యెహోవా నోటి నుండి వచ్చే మాట వల్ల మనుషులు బ్రతుకుతారు అన్నాడు సాతాను ఏమన్నాడు చెప్పండి ఈ రొట్టెలు నీవు ఈ రాళ్లను ఆ రొట్టెలుగా చేసుకుని నీవు తినమని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల మనుషులు బ్రతుకుతారు అంటున్నాడు దేవుని నోట నుండి వచ్చే మాట వారికి ఆహారం అవుతుందంట దేవుని మాటే వారికి ఆహారం కనుక మన ఇశ్రాయేలుల ప్రజలు వారు అనేక శ్రమలలో వేదనలో ఉన్నప్పుడు దేవుని వాక్కును పంపి వారిని బాగు చేశాడు దేవుని వాక్కును పంపి వారికి ఆహారాన్ని పెట్టాడు దేవుని వాక్కును పంపి వారికి మాంసాన్ని ఇచ్చాడు దేవుని వాక్యాన్ని పంపి సముద్రం రెండు పాయలుగా తేల్చబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా చెప్పండి ఆయన మాట చాలు ఆ మాట వల్ల సమస్తము కలుగుతాయి నీకు కావలసినవన్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు రండి నా బిడ్డలారా మీరు వచ్చి సమ్మతించి నా మాట విని నీడల మీకు కావలసినవన్నీ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుని మాట వినేవారు లేరు తమ సునీత మార్గాల్లో నడుస్తున్నారు కనుకని దేవుడు అంటున్నాడు వారు అడగక నన్ను ఆలోచన చేసి తమ సునీతి మార్గాల్లో నడుస్తున్నారు కనుక వారికి ఏమీ దొరకటలేదు అంటున్నాడు నన్ను అడగక ఆలోచన చేస్తున్నారు కనుక వారికి ఏమీ దొరకటలేదు నన్ను అడిగినందున వారికి సమస్తము దొరుకుతుంది నన్ను అడగకుండా చేసేవారు చాలామంది ఉన్నారు కనుక వారికి ఏమీ వారు ఎందుకంటే వారు ఎంత ప్రయాసపడినా వారికి ఏమీ దొరకని దొరకటలేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనకు ఆయన తోడై ఉన్నాడు దావీదు ఏమంటున్నాడు చెప్పండి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయుందు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు సిద్ధపరుస్తున్నావు నూనెతో నా
నా తలను నీవు అంటుస్తున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. నేను బ్రతుకు దినములన్నీయు. నేను బ్రతుకు దినములన్నీయు. కృపాక్షేమములే. కృపాక్షేమములే. నా వెంట వచ్చును. నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో. చిరకాలము యెహోవా మందిరములో. నేను నివాసము చేసేదను. నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. యెహోవాను నేను కాపరిగా ఉన్నాను. నా ప్రాణమునకు ఆయన సేగ తీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయము నాకు రాని రాదు. నా శత్రువుల ఎదుట నా దేవుడు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. నాకు భోజనము ఆయన వారి ఎదుట సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు నా శత్రువులు. ఎందుకంటే మంచి ఆహారాన్ని ఎప్పుడు తినే విధముగా నా శత్రువుల ఎదుట నాకు భోజనమును శ్రేష్టమైన భోజనమును నా కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే దావీదు దేవుని మాట వింటున్నాడు. కనుకని శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తున్నాను. నా శత్రువుల ఎదుట నేను నా బ్రతుకు పొంగి పొర్లుచూ ఉన్నది అంటున్నాడు. యెహోవా మందిరంలో శిరకాలము నేను నివాసము చేస్తాను అంటున్నాడు. ఆయన తప్ప నాకు ఏ దేవుడు లేనే లేడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను. నేను దేవుని నమ్ముకొని ఉన్నాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా నా దేవుడు కృపాక్షేమములు నా వెంటనే ఉంటాయి అని సవాలు చేసి మాట్లాడుతున్నాడు. అంటే మనము ఈరోజు దేవుని మాట వింటలేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషించటలేదా? వాటికన్నా మీరు జ్యేష్ఠులు కాదా అని దేవుడు అంటున్నాడు. దేవుడు మాట వింటే మనము కష్టపడకుండా, దేవుడు ప్రయాసపడకుండా, ప్రయాసం అంటే మనం చేసే పని చేయాలి, కానీ మనము చేసే కష్టము దేవుడు ఏమంటున్నారు చెప్పండి? వారు ప్రయాసపడి విత్తనము విత్తుతున్నారు, పొలములో పంట కోస్తున్నారు, కానీ వారి కష్టము పోతుంది, ఆ పంట పోతుంది. వారు సంపాదించిన సంపాదన చిల్లి సంచిలో వేసినట్లుగా వారి కష్టమంతా పోతుంది అంటున్నాడు. కానీ ఎందుకనంటే దేవుణ్ణి అడగనందున, దేవుని మాటలు వారు పట్టించుకోనందున. కనుక దేవుని మాట విన్నప్పుడు వారి కష్టము వారికి ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకంటే వారు దేవుని మాట వినినప్పుడు అలా ఉంటుంది, విననప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సిల్లి సంచిలో వేసిన సొమ్ము వలె ఉంటుందంట. దేవుడు కష్టపడిన కష్టమంతా కూడా హేయమైపోతుంది. వారు నా ప్రజలు, బలమైన ఆహారం. నా బిడ్డలారా, ఎంతకాలము ఆహారము కాని దాని కొరకు, దేవుని మాట లేకుండా, దేవునికి ఇష్టము లేని పనులు ఎంతకాలము చేసి మీరు కష్టపడతారు? రండి, మీ కొరకు మంచి పదార్థాలను, మంచి ఆశీర్వాదాలను, శాపాలను కొట్టివేసి ఆశీర్వాదాలు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాను అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి మాట వింటే ఇప్పుడైనా శాపము నుంచి, పాపపు ముసుగు నుంచి తొలగించి సమాధానం ఇవ్వటానికి మన దేవుడు ఈరోజు నీ కొరకు చేతులు సాపి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన తట్టు తిరగండి. తక్షణమే దేవుడు మనలను క్షమించి నా యొద్దకు వచ్చి వారిని ఏమాత్రము నేను త్రోసివేయను అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన ప్రభువ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ సన్నిధానంలో మీరు మాకు సెలవిచ్చిన ఆ మార్గాలలో నీ బిడ్డలు నడిచినప్పుడు శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తారు అంటున్నావు తండ్రి. పెళ్లి విందు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాను. కొవ్విన వాటితో, మూలుగులు కలిగిన వాటితో నా బిడ్డలకు శ్రేష్టమైన విందును నా పర్వతము మీద వారి కొరకు నేను సిద్ధపరిచి ఉంచాను అంటున్నావు ప్రభువా. నా బిడ్డలారా, నా మాటను సమ్మతించి
వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీకు ఆహారముగా ఇస్తాను అంటున్నావు ప్రభు. ఈరోజు నేను శ్రేష్టమైన ఆహారాన్ని, ఆశీర్వాదకరమైన సమాధానము లేని స్థితిలో ఉంటున్నాం ప్రభు. నీ పరిశుద్ధాత్మ అందలి ఆనందము లేని వారిగా ఉంటున్నాం. నీ ఆత్మ నా మీద ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, సమాధానము లేని వారిగా ఉన్నాం. ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా మా కుటుంబంలో సమాధానం కోల్పోయి ఉన్నాం ప్రభు. ఈరోజు నీ సన్నిధిలో సమాధానము ఇవ్వటానికి నా బిడ్డలారా మీరు తిరిగి రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. అయ్యా ఈరోజు పరిశుద్ధాత్మ నా ఆత్మ మీకు తోడుగా ఉంచుతాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. రండి నా సన్నిధిలో, మీ కొరకు శ్రేష్టమైన విందును మీ కొరకు సిద్ధపరిచాను, రండి అని అర్హత కలిగిన వారితో మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. ఈరోజు మేము అర్హత కలిగి జీవించే భాగ్యాన్ని పోగొట్టుకున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభు అంటే మాకు ఎన్నో సహాయాలు చేసిన దేవుడు, మా ఎడలని దయా దాక్షిణ్యముతో కాపాడిన దేవుడు, ఆ ప్రేమను, ఆ ఆశీర్వాదాలను, ఆ జీవితాన్ని నీలో, అయా శాశ్వతమైన ప్రేమ కలిగిన జీవితాన్ని పోగొట్టుకుని ఉన్నాం ప్రభువా. ఆ సమాధానం దయచేయి తండ్రి. ఈరోజు నీ సన్నిధానంలో సమస్త జీవులకు ఆహారం పెట్టే దేవుడు, నేను మిమ్మల్ని పోషించలేనా, నేను మీకు సంరక్షణ చేయలేనా అని అడుగుతున్నావు ప్రభువా. కానీ ఈరోజు నీ మాట వింటలేదయ్యా. ఈరోజు దివారాత్రము కూడా నీ వాక్యము మా హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం తండ్రి. నీ వాక్యం మీద మా దృష్టి ఉంచండి, దినదినము నీ కాపుదల దయచేయండి, మా సంఘాన్ని కాపాడని, సంఘ ప్రియులను కాపాడని, తప్పిపోయిన వారిని, కూడి ఉన్న వారిని, దూరాభారాన్ని ఉన్న వారిని, ఈరోజు రాలేని వారిని, వచ్చిన వారిని అందరినీ దర్శించండి. ఇప్పుడు నీ బిడ్డలతో ప్రతి ఒక్కరితో మాట్లాడున్నావు ప్రభువా. ఆహారము మా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన శ్రేష్టమైన ఆహారాన్ని భుజించే జ్ఞానం దయచేయి ప్రభువా. విసర్జించబడిన వారిగా కాకుండా అర్హత కలిగిన వారికి నేను ఏర్పాటు చేశాను. వారు నా బిడ్డలు ఈరోజు అర్హత లేని వారిగా అయిపోయి ఉన్నారు. రండి సిద్ధపరిచిన విందును మీరు భుజించండి అంటున్నావు ప్రభువా. ఈరోజు మా బిడ్డలు సంఘాన్ని కాపాడునాయన, సంఘ ప్రియులను దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము యుగయుగముల వరకును మనకును ఎల్లవెళ్ళలా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమేజం, సిలువ రక్తమేజం. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ దేవునికి స్తోత్రాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. నేను 2017లో వచ్చానండి. నా గుండు పెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చాయి ఇక్కడికి. అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. అయితే ఈలోగా మా అబ్బాయి, అమ్మ చెన్నై, మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి. చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు. అలాగేనయ్యా అన్నాను, మందులు తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ 2 రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు. మరి ఎట్టాగండి అంటే, ఎక్కడ మందులు ఆడు, ఇప్పుడేనా ఇంత క్రితం అంటే, ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అన్నారు. అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మా, మరి ఇప్పుడు ఏదో ఒక ఉపచారణ కలగటాక చేయండి అమ్మా అన్నారు. చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యి చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు. తర్వాత మా ఆయన గారికి చెప్పారు, మా అబ్బాయి ఫోన్ చేసి, నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి, అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను. ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక్కడికి నైట్కి వచ్చేసాం. ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈజావాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు. అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు. ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను.
బయటకు వచ్చుంటే భిక్షాలు గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నాకు చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన ఒకసారి ఉండేవాళ్ళం నేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పద అని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడ మాకమ్మ నువ్వేడ మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారు అమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటివి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్న వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత ఉందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక